తాళ్లరేవు మండలం నీలపల్లి శ్రీ మీనాక్షి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి పునః నూతన ఆలయ ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా శనివారం ఆలయంలో పందిరి రాట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కంచర్ల వెంకట నాగేశ్వరరావు, సీత, అన్నపూర్ణ దంపతులు, వారి కుటుంబ సభ్యులు వచ్చి శ్రీ ప్రదీప్, శ్రీరామకృష్ణ, సుమిత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు భీమేశ్వరరావు, సత్యబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ముహూర్త సమయానికి పందిర రాట పాతి పునః ప్రతిష్టా మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వాహకుల వెంట వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ పునర్నిర్మించిన నూతన ఆలయంలో విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చిట్టూరి నాగమణి, కల్కిమూర్తి, స్థానిక నాయకులు రెడ్డి సతీష్, కట్టా దుర్గారావు, కామిరెడ్డి శ్రీనివాస, సలాది నరసింహమూర్తి, వస్కరెడ్డి, బొండాడ నీలకంఠేశ్వర, సుబ్రహ్మణ్యం, కంచర్ల శ్రీనివాస్, చింతలపూడి తాతయ్యలు తదితరులు పాల్గొన్నారు. అందామి బభ్రూణ మహగో శతంధామాని సప్తచంద్రపాన పాచేదు హిరణ్యవర్ణ ఆ మేడం గారు కనపడతలేదు, ఆ చేయి తీసిన మేడం గారు ఇలా చూడండి. తాళ్లరేవు మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఇది ఎన్నో వందల సంవత్సరాల కిందట గుడి నిర్మించబడి ఉన్నది. అలాగే ఈ గుడి నిర్మాణం జరగడానికి కారణం ఇది బాగా దిగువకు వెళ్ళడం చేత చిన్న వర్షం వచ్చినా నీరు లోపలికి చేరడం వల్ల గ్రామ పెద్దలు మేము కలిసి నిర్ణయించుకుని ఈ కొత్త నూతన ఆలయం కట్టాలని నిర్ణయించడం జరిగింది. కానీ ఒక 6 సంవత్సరాలు పట్టింది గుడి కట్టడానికి. కానీ ఈ ప్రజల సహకారంతో ఎట్టకేలకి మేము విజయవంతంగా పూర్తి చేసుకోగలిగాం. ఈరోజు 15 ఏప్రిల్ని 11:16 ప్రతిష్టామూర్తం నిర్ణయించబడినది. అలాగే మేము గతంలో 12 మనం జరిగిపోయిన 12 నుంచి జపాలు చేయడం మొదలుపెట్టడం జరిగింది. ఈ జపాలకు గాను బంగారపు యంత్రాలు, వెండి యంత్రాలు తయారు చేయించడం జరిగింది. ఇది అక్షర లక్ష జపం అని ఒక పెద్దలు నిర్ణయించారు. అంటే ఇది ఆల్మోస్ట్ అన్ని దేవతలకి, దేవతామూర్తులకి ఇంచుమించు 45-50 లక్షల వరకు జపం చేయబడుతుంది. అలాగే ఈరోజు 12 నుంచి మన బ్రాహ్మలు 40 రోజు ఋత్వీకులు జపం చేయడం జరుగుతుంది. ఆఖరిని ఇవన్నీ జపం పూర్తి చేసిన తర్వాత ప్రతిష్ట చేయడం జరుగుతుంది. అది మా యొక్క ఈ కార్యక్రమం. ఈరోజు విఘ్నేశ్వరుడి బియ్యం నీరు తీయడం అనేది ముహూర్తం అన్ని పనులకి చేయడం అనేది విఘ్నేశ్వరుని మీద తీయడం ఒకటి, అలాగే పందిరాట ముహూర్తం చేయడం ఒకటి, ఈ రెండు చేయడం జరిగింది ఈరోజు కార్యక్రమం.